ప్రజాస్వామ్యం ఉంటే లేదో ఒకటి చెప్పక్కర్లే, మనకు ఆకలవుతుందో లేదో డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలేమిటి? నీ ప్రజాస్వామ్యం లేదు తగ్గితే నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు, ఫిట్ అయిన సర్టిఫికేట్ ఇస్తామంటే అది డాక్టర్ బతకడానికి వాడి బీమా పాలసీకి పనికి వస్తుంది, కానీ పేషెంట్కి పనికి వచ్చేది కాదు అది. చూసారా? అందుకని ఎలాగే నాకు నీరసంగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ డాక్టర్ తెలియదు. అగెన్స్ట్ కామన్ సెన్స్, అగెన్స్ట్ ట్రూత్ అది డాక్టర్ తెలియటం అంటే. అలాగే ఇప్పుడు కూడా మనల్ని పరిపాలించేది ఎవరంటే ఇచ్చామోహి మహాబాహుం ప్రభువీరం మహాబలం. మేము కోరుతున్నాం మాకు రాముడు ఈ సింహాసనం మీద కూర్చొని ఏనాడు పట్టాభిషేకం చేసుకుంటూ ఇట్లా పెడతాడని ఎప్పటించి మేము కోరుతున్నాం. మేము కోరాం అన్నది అది ఓట్లు అంటారు, అది ప్రజాస్వామ్యం అంటారు. నన్ను ఎన్నుకుంటారా అని అడుక్కునేటువంటి ప్రజాస్వామ్యం. గజేన మహతాయంతం మహాగజం మీద వారిని వస్తుంటే చూడాలని ఎంతకాలం నుంచి అనుకుంటున్నాం అండి. మీకు ఇంత వయస్సు వచ్చినా రిటైర్ కాకుండా ఇట్లాగా గడ్డం పెంచుకుని ఓ దశరథ మహారాజా ఇలాగే హైదరాబాద్ లో కుర్చీ వదలకుండా కూర్చుంటారు నేను అనుకుంటున్నాను. రామాయణం అంటే ఏ ప్రజాస్వామ్యం కోసం అబద్ధాలు నినాదాలు చేస్తూ గోతుర్తి గట్టిగా అరుస్తున్నాము, దాని అసలైన సారాంశం మనకు కావలసినటువంటి పెద్దలు. అందుకని సాంప్రతంలోకే రామాయణ రహస్యం అక్కడ ఉంది, మొట్టమొదటిలోనే ఉంది. అక్కడ తాళం చెవి ఉన్నది, అది పెట్టిన చూసుకోకుండా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటే, ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే తాళం చెవి ఇంటి చుట్టూ ఉన్న శిల్పమే దొరుకుతుంది, కానీ లోపల ఉన్నటువంటి దాంట్లో కోన్వస్మి సాంప్రతంలోకే గుణాంకశ్చ వీర్యవాన్. ఇప్పుడున్నటువంటి వాళ్లలో అన్నాడు, ఎప్పుడున్నటువంటి వాళ్లలో ఆ కావ్యం చదువుకుంటూ ఉన్నవాడు ఎప్పుడు ఆ ఒక్క అన్నా సరే వాడి కాలంలో ఉన్నటువంటి వాడు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్లలో అంటే ఇప్పుడు మనం ఎవరైనా రామాయణం చదువుకుంటూ ఉంటే 20th century అని, వచ్చే శతాబ్దంలో రామాయణం ఎవరైనా చదువుకుంటూ ఉంటే 21st century అని అర్థం. ఇట్లాంటివి 4, 5 తరంచులు ప్రతి గ్రంథంలోనూ ఉంటాయి, రామాయణంలో కూడా ఉన్నాయి. ఇలాంటి అన్నదమ్ములు ఉన్నారా? లేరా? తప్పకుండా ఉన్నారు. ఇంకొక శక్తి చూద్దాం, అన్నదమ్ములు ఎలా ఉన్నారు? ఎవడో పక్కన ఫ్రాంటియర్ లో ఉన్నటువంటి ఒక ఫారినర్ ఒకడు క్షుద్రుడు కాబూల్ కాందహార్ వైపు నుంచి దండయాత్ర ఎత్తి వచ్చాడు నార్త్ వెస్ట్ నుంచి. ఎప్పుడు కూడా భారతదేశంలో నార్త్ వెస్ట్ నుంచి ట్రౌన్ వచ్చేటప్పటికి అన్నగారు వాడితో యుద్ధం చేయడం కోసమని బయలుదేరితే వాడు పారిపోయి గుహలో దూరితే అన్నగారు గుహలోకి దూరేట వాలి. తమ్ముడు వాకిట్లో నుంచి కాపలా కాస్తూ ఉన్నట్ట. అంటే ఇంకొక రకమైన అన్నదమ్ములు ఎలా ఉంటారో చెప్పాడు. రాముడు అడవికి వెడితే కూడా లక్ష్మణుడు అడవికి వెళ్ళినటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరూ అడవికి వెడితే రాజ్యం నాకేమిటి, రాజ్యం నీది అని తన హృదయంలో ఉన్న రాజ్యాన్ని చూపించి భరతుడు అడిగినటువంటి వాడు. ఈ రాజ్యం నీది అని చెప్పి రాముడు భక్తి సామ్రాజ్యాన్ని భరతుడికి చూపించిన వాడు. చదువుకునేటువంటి వాళ్ళకి మనకి ఆ పుస్తకంలో ఉన్నటువంటి పేజీలు సిరా మాత్రమే కనిపిస్తుంది, కానీ రాజ్యం అంటే మనం అడుగున్న పొలిటికల్ రాజ్యం కానీ అర్థం చదువుకుంటే రామాయణంలో ఉన్న రాజ్యం తెలియదు. వాడు రాజ్యం అనే మాట అర్థం, ఈ రాజ్యం నీది కానీ నాది కాదన్నాడు రాముడు. అంటే అర్థం అంటే రాబోయే లక్షల సంవత్సరాల పుస్తకం చదువుకోవాలంటే ఎన్ని ప్రతులు పడ్డాయి, ఎన్ని ప్రతులు పడ్డాయి అది తెలియజేస్తుంది పుస్తకం చదువుకుంటా. అంతేగాని ఈ పుస్తకం చదువుతారా? చదవకపోతే మార్గారేమిటి? టెక్స్ట్ బుక్లు పెట్టించడం, నానాజతల కాళ్ళు బూట్లతో సహా పట్టుకుని టెక్స్ట్ బుక్లుగా పెట్టించుకున్నా. అప్పుడు కుర్రవాళ్ళు పిచ్చివాళ్ళు కాదు, వాళ్ళు గైడ్లు చదువుతారు కానీ విచ్ ఈజ్ వర్క్లెస్ అండ్ విచ్ ఈజ్ వర్తి, వాళ్ళ హృదయాలు తెలుసు. బలవంతాన తల్లి పుస్తకాలు పెట్టించినా గైడ్ చదువుతారు కానీ పుస్తకాలు చదువుతారు, అదే దైవపక్షాన మార్చలేము. కోపడి లాభం లేదు విషయం అంటే, ఇప్పుడు ఎప్పుడైనా అంతే, కానీ అక్కర్లేదు. మా చదవం అని అక్కర్లేదు, మీకు టెక్స్ట్ బుక్ గా పెడతాం, బుక్స్ రికమెండెడ్ అక్కర్లేదు, ఆ పుస్తకం ఏమిటండి అని అడుగుతారు. రైలు ఎడుతూ ఉంటుంది, మీరు ఎక్కడ దగ్గర పెడుతున్నారండి? వైజాగ్ అయితే కొంచెం చదివిస్తాం. ఎవరు చదవమన్నా? టెక్స్ట్ బుక్ పెట్టారా? కమిటీలు ఏమైనా పెట్టారా? లేదా సాహిత్య అకాడమీ మొదలైన దుష్ట సమాసముల వారు ఏమైనా ఆరాధించారా? అదే చేయలేదే. కానీ
హృదయాన్ని ఆకర్షిస్తాయి, అవి శాసిస్తాయి, చదివిస్తాయి. లక్షల సంవత్సరాలు రామాయణం నిలబడి ఉంది, ప్రింటింగ్ ప్రెస్లు లేవు. ప్రింటింగ్ ప్రెస్లు ఉన్న రోజుల్లో పుస్తకాలు వచ్చేస్తే అక్కర్లేని చదివేవాడు ఎవడు ఉన్నాడు, ముగ్గురు మాత్రం తప్పకుండా చదువుతారు. రాసినవాడు ఒకడు, ప్రెస్లో ప్రూఫ్ రీడర్ తప్పనిసరిగా చదువుతాడు, మూడవ వాడు కంపోర్టర్ వాడు తప్పనిసరిగా చదువుతాడు. చదివించి లాభం లేదు, వాళ్ళు చదువుకునేట్టు ఆకర్షించిన పుస్తకాలు. రహస్యం ఏంటంటే మనకు బాగుపడే రోజు వస్తే ఆ పుస్తకం చదువుదామని అనిపిస్తుంది. రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ అది చదువుకుందామని అనిపిస్తాం అనేది మన పాండిత్యానికి చిహ్నం కాదు, మన గొప్పదనానికి చిహ్నం కాదు, అంత పుస్తకం మనం చదవకపోతే ఏమవుతుందనే ఔదార్యం అనే ఫూలిష్నెస్ కి చిహ్నం కాదు. చిహ్నం వల్ల మనం బాగుపడే రోజు వస్తుంది అర్థం. రామాయణమో భారతమో భాగవతమో చదువుకుందామని మనం బుద్ధి పుట్టిందంటే ఆ చంద్రుల నుంచి శని వాడెవడో చెప్పిన ప్రకారం యువతలకు వస్తున్నాడని అర్థం. జ్యోతిష్ స్కూల్ గారు ఏదో చదువుతూ ఉంటాడు, ఇది శని ఎడుతున్నాడు, ఇప్పుడు ఈ బండికి ఎక్కాడని చెబుతాడు. అందుకని మనకు మంచి రోజులు వస్తే మనకు ఆ పుస్తకాలు చదువుకుందాం అనిపిస్తుంది. కనుక సాంప్రతంలోకే ఇప్పుడు అర్థం తెలుసుకోండి, యావత్ తాస్యంతి గ్రహ అన్నటువంటి అర్థం. రాముడు ఎంతకాలం పరిపాలిస్తాడు అన్నటువంటి మాటకి, రాముడంటే మరి ఒక తండ్రికి ఒక తల్లికి పుట్టినటువంటి ఎక్స్ వై పర్సన్ ఫిజికల్ బాడీని గురించి చెప్పినటువంటివి కావు. ప్రిన్సిపల్స్ పర్సన్స్ గా దిగి వస్తే పర్సన్స్ లోంచి ప్రిన్సిపల్స్ చదువుకునేటువంటి కథల టెక్నిక్ వాడు మనకి ఇస్తే, బుక్ రీడింగ్ టెక్నిక్ జాన్ రస్కిన్ గారు చెప్పినట్లుగా మనకు అర్థం అవ్వాలి. అప్పుడు పనికొచ్చే పుస్తకాలు కానీ ఇవి. రాముడు ఏసీ వాడా బీడీ వాడా అంటే ఏడీసీ రవిడి ఏడిసినట్టు చదువుకుంటాడు, వీడికి తెలిసేది. ఏ శతాబ్దం వాడు ఏ శతాబ్దం అయినా సరే పోనీ 19th శతాబ్దం అనేది మనకు వచ్చిన లక్షణం అది. మహాభారతం ఎప్పుడు రాశారండి, రామాయణం ఎప్పుడు రాశారు, లేదంటే 1200 BC రాశారు, 1200 AD రాస్తే మొత్తం వచ్చిన నష్టం. 19th సెంచురీ రాశారు, మనకేమిటి నష్టం? ఎందుకంటే అందులో ఏమున్నదో, మనకి ఏ మార్పు వస్తున్నదో చదువుకుంటుంటే మనం ఏం బాగుపడుతున్నాం అది మాకు సంబంధించిన ముఖ్యం. కానీ దాని డేట్స్ డిసైడ్ చేయడం అనేటువంటిది, అంటే మామిడి పండు అక్కడ పెట్టి ఉంటే ఈ మామిడి పండు ఏ జాతిది, ఎక్కడ కొనుక్కొచ్చారు, దీని అడ్రస్ ఏమిటి, తోట ఏది, పెంచినటువంటి వాడు ఎవడు అనేటువంటి దాని గురించి ఆలోచిస్తున్న అపోసకత్వం మనకు అక్కర్లేదు. ఏ శతాబ్దానికి చెందినది అంటే ఈ 20th సెంచురీకి చెందుతున్న ఉండొచ్చు, వచ్చిన నష్టం ఏమీ లేదు, వచ్చిందా? అందుకని ఈ గ్రంథాలన్నీ కూడా ఏ శతాబ్దానికైనా చెందుతాయి. అది యావత్ తాస్యంతి గ్రహ అన్నమాటకి సాంప్రతం లోకే అన్న చోట మాటకేనే అట్లాంటి దాంతో ఆ రెండవ అన్నదమ్ములు చూడండి ఏం చేశారు. తోకల రాజ్యం అంటారు దాన్ని. ఆ మొదటి అన్నదమ్ములు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఈ రెండవ అన్నదమ్ములు ఉన్నారు. ఇది తోకల రాజ్యం, రెండవ అన్నదమ్ములు. అన్నగారు లోపల యుద్ధం చేయడానికి వెళితే తమ్ముడు వాకిట్లో నొచ్చున్నాడు, అంటే పోతే ఇద్దరం పోతే ఎట్లాగా, ఒకడికైనా రాజ్యం ఉండాలి కదా. అంటే పొలిటీషియన్స్ అన్నదమ్ములు ఎట్లా ఉంటారో వీడు చూపించాడు. దివ్య ప్రకృతి మానవ ధర్మములు కలిగిన అనుభవములు, మానవులుగా దిగి వచ్చిన దివ్య లక్షణములన్నీ దాన్ని అవతారం అంటారు. దిగిరవటం ఎట్లా ఉంటుందో అక్కడ చూపించాడు. అన్న కోసమే కానీ తమ్ముడికి వేరే జీవితం లేదు అక్కడ, తమ్ముడు కోసమే కానీ అన్నకు వేరే జీవితం లేదు అక్కడ. ఇక్కడ ఎందుకైనా మంచిది, అన్న పోతే మనం ఉండాలి కదా అని చెప్పి ఆ గుహ యువతల నుంచి భద్రంగా చూస్తున్నాడు తమ్ముడు. అంటే పూర్తిగా కోర్టు పర్సులు, పూర్తిగా పొలిటీషియన్స్ అంటారు వీళ్ళని. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్తలో మనం ఉంటాం. అన్నయ్యతే తమ్ముడైతే వేదాంతంలో కూడా చెప్పారు కదా అని కోర్టు చేస్తాం, అన్నయ్యతే తమ్ముడైతే అదొక జాతి. సరే చూశాడు 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 చాలా రోజులు సరే అన్న ఉన్నట్లా పోయినట్లా లోపల ఏం వార్తలు రాలేదు. లోపలికి వెళితే ప్రమాదమేమో, అన్నకు ప్రమాదమేమో అనేది బుద్ధి పుట్టదు. ఇది ఒక జాతి విచిత్రమైన అన్నదమ్ముడు, కోకల రాజ్యం ఇది. సేఫ్టీ ఫస్ట్ ఇది. అంటే మన పిల్లవాడికి క్రాష్ ఫస్ట్ రావాలి అని అనుకునేటువంటి బీస్ట్లీ నేచర్ లాంటిది. పిల్లల్ని కాన్వెంట్లోనో స్కూల్లోనో చేస్తూనే మన అబ్బాయికి క్లాస్ ఫస్ట్ రావాలి అంటే మిగతా వాళ్ళకి రాకూడదు. బీస్ట్లీ నేచర్ అంటారు దీన్నే. ఇంకా మానవ జన్మంలోకి వచ్చాక పూర్తిగా నరజన్మ రాలేదు, ఇంకా జంతు వాసనలు మనకు ఉన్నవి అన్నారు. మన పిల్లవాడు కూడా చక్కగా చదువు రావాలని కోరుకున్నప్పుడు మనకు నరజన్మ వచ్చినట్టు లెక్క, కానీ మనవాడి క్లాస్ ఫస్ట్ రావాలని కోరుకుంటే మనం ఇంకా బీస్ట్లీ అంటే హ్యూమన్ ఫిజికల్లీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ బట్ మెంటలీ వీఆర్ స్టిల్ బీస్ట్స్ అని అర్థం. అంటే కాంపిటీషన్ కీనోట్ గా నడుస్తున్నటువంటి పశువు
అది కాక దీని వెనక మానవత్వం అనేది ఇంకోటి ఉంది. భగవంతుడు అనుగ్రహించి మనస్సు మీద ఆవిర్భవింపజేస్తే దిగో అది అది వాడు అనుగ్రహించే వరకు మనకు బోధపడే విషయం కాదు, అనుగ్రహించిన తర్వాత చాలా వైభవంగా ఉంటుంది. కనుక ఈ అన్నదమ్ములు రెండవ అన్నదమ్ముల్లో ఏం చేశారు, వేచి ఉన్నాడు 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 ఉన్నాడు, బయటికి రాలేదు, కొంపదీసి ఏదో అయిపోయింది, అన్నని వాడు హత్య చేసేసాడు అనుకున్నాడు. ఇంతలోకి లోపలికి నెత్తురు కండలు బయటకు వచ్చినాయి గుహలోంచి. బయట సుగ్రీవుడు ఉండి చూస్తుంది, ఇంకేముంది అమ్మ అన్నగారిని చంపేశాడు, ఇంకా మన్ని కూడా చంపేస్తారని చెప్పి రాయడం పెట్టేశాడు తోసి చూశాడు. చూడండి అంటే లిటిగేషన్స్ అండ్ పొలిటీషియన్స్ ఆఫ్ బ్రదర్స్ ఒక సెట్, ఇందాక చెప్పింది హ్యూమన్ బ్రదర్స్ అంటే మానవ జన్మ అనేటువంటి బ్రదర్స్ ఒక సెట్, మానవ జన్మ అంటే శరీరం మానవ శరీరం అయితేనా పొలిటీషియన్స్ ఒక సెట్ రెండు పెట్టారు. పొలిటీషియన్స్ మాత్రం మనుషులు గారా అంటే వాళ్ళు ఇష్టం అది కాదలుసుకు మేర ఒక్కలేదు వాళ్ళు చూసుకోవాలి. రెండు వర్గాలకి భేదం చూసేవాడు, మా మతం వాడ ఇంకో మతం వాడని భేదం చూసేవాడు వాడు మానవత్వంలోకి చాలా వందలమైన మైలు ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మన పార్టీ కూడా ఇంకో పార్టీ కూడా చూసేవాడు, మన మతం కూడా ఇంకో మతం కూడా చూసేవాడు, మన సంప్రదాయం కూడా ఇంకో సంప్రదాయం కూడా చూసేవాడు. భగవంతుడి సామ్రాజ్యంలోకి వెళ్ళాలంటే కొన్ని వేల ఆమోడలు అలాగా కాలినడకన ఇసుకలో ఎండలో నడిచి వెళ్ళవలసి ఉంటుంది, వైఖరిని మీద దాటవలసి ఉంటుంది. వీడు చుట్టూ గుట్టు కొట్టు మన ప్రకారం ఉన్నదే లేదా, లేదా మనం చెప్పింది నమ్మకపోతే వీడికి బాపులలో చేరుతాడా, మిలేషియంలో చేరుతాడా, కాఫీలలో చేరుతాడా, చాలా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అది దాటి వెళ్ళినటువంటి మహానుభావులు అక్కడ పైన నడుస్తూ ఉన్నారు, వాళ్ళ మార్గాన మనం వెళ్ళాలి. ఎప్పటికైనా అందాలి భగవద్ అనుగ్రహం మనకు కరగాలి. అలా ఇంకా జన్మ ప్రారంభం కానటువంటి వాడు వీడు ఏం చేశాడు వెంటనే అన్నగారు చనిపోతే ఏం చేయాలో అవన్నీ చేశాడు, బండ పెట్టేశాడు కదా అన్నగారి బండ కూడా అంట అదే వాళ్ళ సుగ్రీవుడు కథ నుంచి పడ్డది. పడ్డ తర్వాత వీడు వెనక్కి తిరిగి వచ్చి ఆ అన్నదమ్ముల సంప్రదాయం ఏమిటో తెలిసిన అన్న తగ్గిపోతే వాడి సింహాసనంతో పాటు వాడి అలమరలో ఉన్నటువంటి బుడ్డీలు గ్లాసులు వాడి భార్య మొత్తం అంతా కూడా వీడు స్వీకరించేయడం, క్యాపిటల్లో ఉన్నటువంటి వాడి సరుకంతా కూడాను మళ్ళీ నెక్స్ట్ యాక్షన్స్ లో గెలిచిన వాడు తీసేసుకుంటాడు. ఇది గోకల సామ్రాజ్యం. వీళ్ళని చూపించాడు సాంప్రదంలోకే చదువుకోండి ఇప్పుడున్నారు అంటే ఉంటారు అన్నాడు, రేపు చదువుకోండి ఇప్పుడున్నారు అంటే ఉంటాడు, ఎల్లుండి చదువుకోండి ఇప్పుడున్నారు అంటే ఇప్పుడు ఉంటారు. బేసికల్ హ్యూమన్ బీయింగ్స్ డివైన్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ హ్యూమన్ బీయింగ్స్. ఇంకా మూడవ సంప్రదాయం వైశాచికం కామిని మోహిని అయినటువంటి ప్రకృతి ఆసురి చూపించాడు. ఏమిటంటే సభ చేశారు, ఎమర్జెన్సీ సభ పెట్టారు. పెట్టేసి ఎవరి సంగతి ఏమని అడిగితే యుద్ధం ముంచుకొడుతుంది, నీ సలహా ఏమిటి అన్నారు. ముగ్గురు అన్నదమ్ములు పేరారు, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఇంకో సెట్ చూపిస్తున్నాడు అన్నదమ్ములు ఇప్పుడున్నారు అని మీరు చెప్పడానికి ఏ శతాబ్దంలో అయినా రామాయణం చదువుకుంటే వీలు. ఆ మూడు సెట్ల అన్నదమ్ములు ఇప్పుడు ఉంటారు అని చెప్పాడు. ఏమిటని అడిగితే ఇలా ఇలా జరిగింది, ఇలా ఇలా సీతను ఎత్తుకొచ్చాను అని అడిగితే విభీషణుడు చెప్పాడు, ముందు నన్ను అడిగితే సరిపోయేది అన్నాడు. మన సంప్రదాయంలో లేని మ్లేచ్ఛమైన పనులు చేయకూడదు, ఎప్పుడైనా ఒక స్త్రీని ఎత్తుకురావాలంటే వాడిని చంపేసి తీసుకురావాలి, తర్వాత ఇంత ఇట్లా ప్రమాదం వస్తుంది, లేకపోతే నన్ను అడిగి చెప్పేవాడిని కదా అన్నాడు. హస్బెండ్ని వాడిని వాడిని ముందు వాడి అడ్రస్ లేకుండా చేసి కదా ఆడదాన్ని లక్ రావాలి లక్కు చెప్పుడు మన ఎదురు పెద్దవాళ్ళు మన వాళ్ళు ఎవరన్నా అటువంటి పనులు చేస్తే ఏం చేశారా ప్రెసిడెంట్స్ చూడద్దాం అన్నాడు. అదొక అన్నదమ్ము అదో సెట్. అలాంటి అన్నదమ్ముల్లో ఒకడైనటువంటి రావణాసురు జీవితం అంటే ఏమిటి, సుఖానికి కాబట్టి ఏమిటి, ఎండగా ఉన్నది ఇక్కడ చల్లగా ఉండేట్టుగా చేస్తే సుఖం, చలిగా ఉన్నది ఇక్కడ వెచ్చగా ఉండేట్టుగా చేస్తే సుఖం, ఏసీ కన్నా సుఖంగా ఉన్నది, ఫ్రిజిరేటర్ కన్నా సుఖంగా ఉన్నది, కాస్మెటిక్స్ కన్నా సుఖంగా ఉన్నది, పళ్ళు ఊడిపోతే ఉన్నట్టుగా కనిపించేట్టు కట్టుకునే పళ్ళ కన్నా సుఖంగా ఉన్నది, జుట్టు మీసంలో ఇంకా నెరయలేదు తొమ్మిద రెక్కలగలే ఉన్నవి అన్నట్టు కలిసి సుఖం నీకా మీసాలకి వెంట్రు కలిపిన ఒకటి సుఖం నీకా బూట్లకే ఇది ఒకటి.
అందుకని ఆయన అన్నాడు, ప్రకృతి మన చేతిలో ఉంది, సీజన్స్ మన చేతిలో ఉన్నాయి, టెక్నాలజీ మన చేతిలో ఉంది, సైన్స్ మన చేతిలో ఉన్నది. ఎంత వేడిగా ఉండాలంటే అంత వేడిగా ఉండొచ్చు, ఎంత చల్లగా ఉంటే అంత చల్లగా ఉండొచ్చు. సంగీతం ఎంత పాడాలంటే, ఎంత పాడితే మనకు హాయిగా ఉంటుందో అంతే పాడాలి, అంతకంటే ఎక్కువ పాడితే గొంతు నొక్కేయచ్చు. రేడియోలో కానీ లేకపోతే దాని సిస్టర్ ట్రాన్సిస్టర్లో కానీ ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు. నేచర్లో ఏదైనా సరే ఒక 10,000 మందిని ఆఫ్ చేయడం కానీ ఆన్ చేయడం కానీ మనం చేద్దాం. ఆన్ చేయలేం కనుక ఆఫ్ కావాలంటే చేసేయచ్చు. ఇది ఒక పక్షం, ఒక బృందం అన్నమాట. ఇలా ఉన్నప్పుడు సుఖపడవలసినటువంటి జీవితం ఉండగా ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వాళ్ళు, ఫిలాసఫీ తెలియని వాళ్ళు, సైకాలజీ తెలియని వాళ్ళు, సెక్స్ తెలియని వాళ్ళు. ఇది రావణాసురుడు చెప్తారు. అంటే జంతువులకి, పశుపక్షాదులకి, గాడిదలకి, కుక్కలకి కూడా సహజంగా పరిపూర్ణ పాండిత్యం కలిగిన సెక్స్ కూడా ఒక లిటరేచర్ కింద డెవలప్ చేసుకునేటువంటి లంకా సామ్రాజ్యం అని అంటారు దీన్ని. అదొకటి చూపించారు, తమాషా అన్నీ చూపించారు. చూపించే ఈ రెండవ పక్కన ఉన్నటువంటి అన్నదమ్ములో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కడు ఎలా వచ్చారు, రాముడి దగ్గరికి వచ్చిన వాళ్ళు, రాముడు ఎరుగున్న వాళ్ళు, రాముడికి తండ్రి దశరథుడు, రాముడికి తల్లి కౌసల్య, ఇంకొక తల్లి సుమిత్ర, ఇంకొక తల్లి కైక, వీళ్ళందరూ రాముడితో సంబంధించి ఏమైనారు. అది రామ కౌసల్య రాముడితో సంబంధించి ఏమైంది, రామ సాన్నిధ్యమును బదులు రామ వియోగమును అనుభవించి కౌసల్య. రాముడు పుట్టకుండా ఉంటే బాగుండేది అండి, చోట్లు ఉన్నాయి. వీడు పుట్టకుండా ఉంటే ప్రాణానికి హాయిగా ఉండదు. ఎప్పుడు ఏ తెలియ సరే పిల్లవాడి ప్రాణం మీదకి వస్తే, లేదా ఒక్కొక్కప్పుడు పూర్వకర్మ చేత కూడా అల్పాయుష్ కూడా వెళ్ళిపోతే తల్లి తప్పకుండా అవుతాయి, పుట్టకుండా ఉన్నా బాగుంది అని చిత్రం. రాముడు ఇదో పటాభిషేకం అనుకోలేదు సార్, వాడికి రాముడు మొహం చూస్తే వాడికి బీపీ తీస్తే ఎప్పుడు ఊలాగే ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందో రాదో ఊరికే వీరి అనుమానమే అక్కడ వస్తూనే ఉంటుంది. వస్తుందో రాదో అన్న దాంట్లో అప్పుడే హైదరాబాద్ నుంచి ఎవడో ఫోన్ చేసినట్లు, తనకి రాకుండా చేసినట్టు, తన కులం కాని వాడికి ఎవరికో ఇమ్మని చెప్పినట్టు, వాడికి ఇచ్చేసినట్టు, తన కంటూ అయినట్టు, డాక్టర్ వచ్చి చూసేటప్పుడు గుర్ర బయలుదేరుతూ ముక్కుల్లోంచి నెత్తులు వస్తుంది, హెమరేజీ బుర్రలోంచి థ్రాంబోసిస్ వస్తుంది. తన ప్రాణం కన్నా ముక్కుల నెత్తుల కంటే బుర్ర కన్నా కూడా ఉద్యోగం ఎక్కువ అని నమ్మే సమటలు ఎక్కువ మంది ఉన్నారా లేదా. అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ హౌ గాడ్స్ షుడ్ పిటీ ది దత్తేషు లాజిక్. కోపడకండి, సమాధానం ఉంటే చెప్పండి. కోపడు మీరు కోపడి కూడా చేయగలిగింది తెలియలేదు, ఇంటి సమాధానం లేవు మన దగ్గర. మనం నరజాతి తిక్కుమాలని చేతనండి. ఎందుకంటే జంతువులు కానీ, పశువులు కానీ, గాడిదలు కానీ, కుక్కలు కానీ ఎవరైనా సరే ఆకలేస్తేనే అన్నం తింటాయి, లేకపోయినా తినదగినటువంటి తినగలిగినటువంటి తిక్కుమాలని చేతి నరజాతి రుచి కోసం తింటుంది తింటాం. దప్పిక వేస్తేనే నీళ్లు తవ్వుతాయని, దప్పిక లేకపోయినా నీళ్ళేనా తవ్వుతాం, ఏమైనా తవ్వుతాం. ఋతువు అయినప్పుడే దాంపత్యం చెల్లించినట్టు మిగతా సమస్త జీవరాశులు, నరుడు ఒక్కడే ఋతువు కాకపోవడంతో సంబంధించకుండా తన వినోదం కోసం దాంపత్యం చెల్లించినట్టు మీ జాతి నీతిమైన ఒకే ఒక జాతి భూమి మీద ఉన్నటువంటి కోపడకంటే కోపడి మీ దగ్గర సమాధానం లేదు కనుక ఏం చేయలేదు. ఎందుకంటే ఈ ముక్కలు తనలోని గతరు నుంచి ఇప్పటివరకు ఏ దేశానికి వెళ్ళినా కానీ, లండన్లో కానీ, ప్యారిస్లో కానీ, లియాన్లో కానీ, న్యూయార్క్లో కానీ, హ్యాంబర్గ్లో కానీ, జెనీవాలో కానీ పెద్దల్ని, ప్రొఫెసర్స్ ని అందరినీ అడుగుతూనే ఉన్నాను, అన్ని ప్లేసాలని చూపుతూనే ఉన్నాను. ఇంతవరకు ఎవరి దగ్గర నుంచి నాకు లేదు సమాధానం, వాళ్ళకి లేదు అంటే తప్పు చేస్తున్నామని తెలుసుకుని నరజాతి తనని తమ దిద్దుకోవాల్సిన ఒక్కరు తప్ప సమాధానం వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర లేదు, కానీ మీ దగ్గర కూడా లేదు. దే సమ్ డే వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. దేర్ నథింగ్ అగేన్స్ట్ దీస్ ఆర్గ్యుమెంట్స్, ఇవి ట్రూత్స్. ఇవి ఇవి చదువుకుంటానికి మనం తప్పు చేస్తే చేయకుండా చదువుకుంటాం, కానీ ఆర్గ్యుమెంట్ వల్ల చదువుకుంటాం ఎప్పుడు రాదు. చూసారా, కనుక తిండి ఆకలేస్తేనే తినే జాతి, దానికి రామాయణం లాంటి, భారతం లాంటి పెద్ద పెద్ద గ్రంథాలన్నీ అక్కర్లేదు. ఎందుకంటే దానికి తప్పదు కనుక ఒక నరజాతికే కావాల్సినది. అంటే 10 మంది డాక్టర్లు ఒక చోట చేరారు, దాని చేస్తాం ప్రాణం మీదకి వచ్చింది.
అందుకని రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఇలాంటి గ్రంథాలన్నీ నరజాతికి ఎందుకు అవసరం అంటే ప్రాణం మీదకి వస్తుంది. నరజన్మ వచ్చేటప్పటికి మనకి ఇవన్నీ కూడా అతీతమైనటువంటి దైవ బదులు అతిక్రమణం చేస్తారు. వీ ట్రాన్స్గ్రెస్ బిఫోర్ వీ కెన్ ట్రాన్స్జెండ్ తెలుసుకోవాలి. కొన్ని వేల జన్మలు ఇట్లాంటి దారి తప్పినటువంటి వాళ్ళు అయి చినకూడని తిని త్రాగకూడని తాగి చరించకూడని చరించి శరీరాన్ని పాతి దొడ్డిలా చేసుకుని నడుస్తూ ఉండి అప్పుడు తెలియక వేదాంతం యోగం ఈ పాడు తుచ్చమైనటువంటి శరీర ఈ చీవులెత్తలతో కూడినటువంటిది ఈ బొండి అంటుంటాం. అది మనం చేసుకున్నది కానీ వాటిలో ఉన్న ప్రకృతిలో సమస్తం దివ్యమైనటువంటిదే. ఏనాడు కూడా ప్రకృతి ఎప్పుడు మనకి రోగాలు వస్తువులు ఇవ్వలేదు. ఇస్తే మనతో పాటు జంతువులు కూడా ఇచ్చిండేది. మానవులతో సావాసం చేసిన జంతువులకి రోగాల దృష్టిలో ఉన్నాయి కానీ మిగతా అడవిలో పెడుతున్న జంతువులకి రోగాల దృష్టిలో అట్టే ఉండవు. కంటేజియస్ హ్యూమన్ కంటేజియం మన చోటే ఉన్నాయి. అందుకని బాగా ఋషులు చూశారు ఈ రహస్యాలన్నీ కూడా చూసి ఒరే ఒరే వీటికి ఇవ్వవలసినటువంటి భవరోగ ఔషధములకు సంబంధించినటువంటి గ్రంథాలు మనం ఇవ్వాలి, లేకపోతే పుచ్చి కూలి చెడిపోయేటువంటిది ఈ నరజాతి. అంతేగాని నరుడు మొనగాడని వాళ్ళు అనుకోలే, డార్వినియన్స్ వాళ్ళు అనుకున్నట్టుగా ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఇవాల్వ్డ్ భక్తని అనుకోలేదు ఎవరు కూడా. నరజాతి ఉత్తమం ఎవడం అనుకోలే, నరజాతి దుర్లభం అని చెప్పారు. అంటే ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ, అవకాశం తీసుకోండి, ఊళ్ళో నిలబెట్టుకోండి. పెద్దలు ఆచార్యులు ఎప్పుడు చెప్పినా నరత్వం దుర్లభంలోకి జంతువు రాము నరజన్మ దుర్లభం అని చెప్పారు. కానీ నరజన్మ ఉత్తమం అని చెప్పినటువంటి వారు ఎవరు లేరు. మంచి ఉత్తమం కాదు దుర్లభం. అంటే ఇంత వెల్లెక్కుపుడు ఆపరేటర్స్ తో జన్మ అనేది రావటం మన పుణ్య విశేషం చేత వచ్చింది, దాన్ని యూజ్ చేసుకోండి జాగ్రత్తగా. ఇది విల్లు ఇంటలెక్ట్ అన్నీ కూడా అంటే విచారం వివేకం వితర్కం బుద్ధి మనస్సు చిత్తం అహంకారం ఎక్కడున్నాయి, ఏజెంట్లు వీటికి లేవు, నీకు ఇవ్వబడ్డాయి. ఇచ్చిన ఇల్లు మొత్తం అంతా ఉంటే సైడ్ కాలువలో పడుకుని నిద్రయి 100 సంవత్సరాలు నడిపేసేసి ఇల్లు అతికించుకున్నట్టుగా దిక్కుమాల బతులు పాటు చేసుకుంటామేంటి. ఇల్లు కట్టుకుని అతికించుకుని తాము గట్టర్స్ లో ఉండేటువంటి ఓనర్స్ ఉన్నారు కదా, అలా ఎందుకు పట్టుకుతా అన్నారు. ఇంత ఇల్లు నీకు ఇస్తే నువ్వు కొనుక్కోక లేకపోయా చోటు కూడా ఈ శరీరానికి కావాల్సిన చోటు అద్దె లేకుండా ఎప్పుడు ఇస్తున్నాడు కదా, తప్పుకోగలం. అందుకనే రైల్లో కానీ కారులో కానీ ఎక్కడ కానీ చోట్లు లేదన్నట్టు పశు కూడా కొడుకుంద లెక్కలు ఉన్నాడు. నా కంచెన వసత ప్రత్యాక్షత తత్ వ్రతం చోటు లేదు అని అంటే నీ శరీరం ఉంటా నీ చోటు నీ బాబు సొమ్ము అని అడిగాడు వాడు వేదంలో. వీ హ్యావ్ నో ఆన్సర్. వీ షుడ్ నాట్ బి అషేమ్డ్ ఆఫ్ ఫేసింగ్ సచ్ క్వశ్చన్స్. అది క్లియర్. అందుకని అలాంటి ధర్మాన్ని సరైన మానవ ధర్మాన్ని మానవుడికి ఇవ్వడం కోసం పుట్టినటువంటి మూడు రకాల అన్నదమ్ములు చెప్పి ఒక్కొక్కటి దగ్గరికి ఒక్కొక్కళ్ళు వచ్చారు. తల్లి ఈ కొడుకుతో దగ్గరగా ఉంటామని అనుకుంటుంది, కొడుకు పట్టాభిషేకం అని అనుకుంది, కొడుక్కి పట్టాభిషేకం అని అనుకున్నప్పుడు బొట్టు పెట్టి పంపించినప్పుడు ఏ మొహంతో ఉన్నాడో మళ్లీ వెనక్కి తిరిగి వచ్చాడు కొడుకు. ఈ మధ్యలో ఏం జరిగింది, అడవికి ఎడుతున్నాడు అన్నాడు. అక్కడ దాకా ఎందుకండి, కొత్తగా కాపురానికి వచ్చినటువంటి భార్యాభర్త ఇద్దరులో సినిమాకి వెళ్దామని భర్త చెప్పి ఆఫీసులో అరగంట ఆలస్యం అయితే భార్య హిస్టీరియాతో గోడకి తలకాయ కొట్టుకునేటువంటి వాళ్ళని చూడదు. అయితే ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయి ఉండి కూడా భార్యాభర్తలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ భార్య కూడా హిస్టీరియాతో తలకాయ గోడకేసి కొట్టుకుంటుంది. ఇంగ్లీష్ వచ్చింది కూడా లేదా భార్య ఇవాళ నేను సినిమాకి రానంటే భర్త రోడ్డు మీదకి వెళ్లి నిద్ర మాత్రలు మింగేసేసి మళ్లీ ఆసుపత్రిలో స్టమక్ వాష్ ఇచ్చినటువంటి కేసులు నేను ఎదుగుతున్నాను. వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి టెక్నికల్ కోర్సు ప్యాస్ అయినటువంటి వాడు ఉండి మార్ఫియాకి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఎదుగుతున్నాను, భార్య మాటలు వినటం లేదని అనుకుంటుంటే భర్త మార్ఫియాకి ఎడిక్ట్ అయిన వాళ్ళు సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ కానీ రియల్లీ దే ఆర్ లిటరేట్స్ అండ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్ అయితే అలా చేయరు, ఉట్టి లిటరేట్స్ వాళ్ళు. అంటే ఈ రోజుల్లో